ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. ఈ సంవత్సరంలో నీ మాటల వల్ల ఎవరైనా గాయపరచబడ్డారా? నీ నోట్లోంచి వచ్చిన మాటలు, ఎస్, కొంతమంది నోరు గురించి బైబిల్ ఏమని తెలుసా? వారి నోరు తెరిచిన సమాధి. అంటే వారి నోట్లో పడితే ఎదుటి వ్యక్తి సమాధి కావాల్సిందే, అంతగా గాయపరుస్తారు. ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందిని గాయపరిచావు మాటలతో? ఉద్యోగం చేసే చోట ఎంతమందిని గాయపరిచావు? ఎంతమందిని మాటలతో నిందించావు? నీ స్నేహితులలో ఎంతమందిని మాటలతో నిందించావు? నీ బంధువులను ఎంతమందిని నీ మాటల చేత బాధించావు, గాయపరిచావు? నీ భార్యను కావచ్చు, నీ భర్తను కావచ్చు, నీ బిడ్డలను కావచ్చు మాటలతో నిందించిన, గాయపరిచిన, దూషించిన, ద్వేషించిన, శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? అయితే ఖచ్చితంగా సరిచేసుకోవాలి. అలా సరిచేసుకోకుండా నూతన సంవత్సరంలోకి వెళ్ళావనుకో, నీ మూట నువ్వు మోసుకెళ్తున్నావు. నువ్వు దేవునితో సమాధాన పడలేదు, మనుషులతోనూ సమాధాన పడలేదు. ఆ మూట మీద వేసుకున్నావు, ఆ మూట నువ్వు తీసుకుని వెళ్తున్నావు. నూతన సంవత్సరంలో అదే స్థితి. అదేవిధంగా నువ్వు ఇతరులను గాయపరుస్తూనే ఉంటావు, బాధ పెడుతూనే ఉంటావు. ఎవడైనా నువ్వు తన నోటిని సాధుపరుచుకున్న ఎడల వాడు తన శరీరం అంతటినీ సాధుపరుచుకోవచ్చు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ నోటిని నువ్వు సాధుపరుచుకోకపోయినట్లయితే నీ శరీరం కంట్రోల్లో ఉండదు. ఎంత చక్కని, ఎంత బలమైన గుర్రానైనా సరే తన నోటికి ఏం చేస్తారు వాళ్ళు? కళ్ళెం వేసి దాన్ని కంట్రోల్ చేస్తారు. నోరు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా శరీరం అంతా కంట్రోల్ అయిపోతుంది. దేవుడు అదే చెప్తున్నాడు, నీ నోటుని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే నీ శరీరం అంతా, నీ ప్రాణ ఆత్మ శరీరములు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎవరి నోరు అయితే కంట్రోల్లో ఉండదో, దయచేసి వినండి, మీ ఆత్మీయత కంట్రోల్లో ఉండదు, మీ జీవితం కంట్రోల్లో ఉండదు, మీ ఆలోచనలు కంట్రోల్లో ఉండవు. కంట్రోల్ లేని వ్యక్తి ఎప్పటికీ దేవునికి అంగీకారం కాదు, దేవునికి సంతోషకరము కాదు. చెప్తూ ఉంటాగా, ఫ్యాన్ చూడండి దాని కంట్రోల్ ఉంది, సెల్ ఫోన్ చూసుకొని మీ వాయిస్ కంట్రోల్ ఉంది, ప్రతి దానికి ఒక కంట్రోలర్ ఉంటుంది. దేవుడు కూడా మనిషికి కంట్రోలర్ పెట్టాడు, ఆ కంట్రోల్ నోటికి పెట్టాడు. నీ నోరు కంట్రోల్ అవుతుంది అనుకోండి, శరీరం అంతా కంట్రోల్ అయిపోతుంది. నీ నోరు కంట్రోల్ కాకపోతే నీ శరీరం కంట్రోల్లో ఉండదు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు, ఎన్నెన్నిసార్లు నీ నోటిని పాడు చేసుకున్నావో, మనుషుల్ని గాయపరిచావో, మనుషుల్ని బాధ పెట్టావో, మనుషుల్ని ద్వేషించావో, దూషించావో, తత్ఫలితంగా దేవుణ్ణి బాధపరిచావో, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి నిన్ను నీవు సరిచేసుకొని క్షమాపణ కోరుకొని, ఒకవేళ మనుషుల్ని బాధ పెట్టినట్లయితే, మనుషుల్ని మాటలతో గాయపరిచినట్లయితే క్షమాపణ కోరు మనస్ఫూర్తిగా. నీ స్నేహితుడిని బాధ పెట్టినా, నీ క్లాస్మేట్ని బాధ పెట్టినా, నీ పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తుడిని బాధ పెట్టినా, లేదా నీ భార్యను మాటలతో బాధ పెట్టినా, నీ భర్తను బాధ పెట్టినా, నీ బంధువుని బాధ పెట్టినా, నీ చుట్టూ ఉన్నవారిని ఎవరినైనా నువ్వు మాటలతో గాయపరిచినా, బాధ పెట్టినా, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరు, దేవుణ్ణి క్షమాపణ కోరు. లేకపోతే ఈ భారంతోనే, ఈ బలహీనతతోనే, ఈ లూజ్ టంగ్తోనే నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశిస్తే, ఈ సంవత్సరంలో ఎటువంటి నరకాన్ని నువ్వు చూసావో, నీ చుట్టూ ఉన్నవారికి చూపించావో, మరలా అదే వాతావరణాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ చుట్టూ ఉన్నవారు అనుభవించాల్సి వస్తుంది. ఈ సంవత్సరంలో ఇతరులను మాటలతో నేను నిందలతో గాయపరిచానా, లేదా చేతలతో? కొంతమంది ఏమీ మాట్లాడరు, క్రియలతో గాయపరుస్తూ ఉంటారు. ఒకవేళ క్రియలతో నువ్వేమైనా గాయపరిచావా, పగబడతారు, కక్ష సాధింపు చర్యలు చేస్తారు. ఆ పగబట్టిన వ్యక్తిని ఆ కక్ష సాధింపు చర్య తీసుకునేంత వరకు నిద్రపోనే నిద్రపోరు. ఆ విధంగా కక్ష కట్టావా, పగబట్టావా? దయచేసి గమనించు, ఇది ఏది కూడా దేవుని బిడ్డల్లో ఉండాల్సినటువంటి లక్షణం కానే కాదు. పగబట్టటము, కక్ష సాధింపు చర్యలకు దిగటము, దెబ్బకు దెబ్బ కొట్టాలనుకోవడము, మాటకు మాట అనాల్సింది అనుకోవడము, ఒకవేళ ఈ సంవత్సరంలో నీ జీవితంలో
వీటిని చోటిచ్చినట్లయితే వీటితో దయచేసి నూతన సంవత్సరంలోనికి వెళ్ళొద్దు. ఒక సౌమ్యం కలిగిన వ్యక్తిగా, సాధుతత్వం కలిగిన వ్యక్తిగా, మృదుత్వం కలిగిన వ్యక్తిగా, మంచి మనసు ఉన్న వ్యక్తిగా, మంచి మనిషిగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ పనికి మాలిన పాత తత్వాన్ని సమాధి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరంలో నీ నోటి ద్వారా కానీ, నీ చేతల ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టావా, నొప్పించావా, అయితే సరిచేసుకో. ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరు. నువ్వు ఎవరిని బాధ పెట్టావో వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎక్కడెక్కడ నిన్ను బాధ పెట్టామో, ఎక్కడెక్కడ నిన్ను నొప్పించామో సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. నాయనా, మమ్మను క్షమించు. మా నోటిని అదుపు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవి, క్షమించు నాయనా. మా శరీరాన్ని అపవిత్రతకు అప్పగించావు, పాపిష్టి కార్యములు జరగనిచ్చావు, క్షమించు నాయన. ఉన్న ఫలాన మా ప్రాణ ఆత్మ శరీరములను మీ చేతికి అప్పగిస్తున్నావు. అమూల్యమైన నీ రక్తములో మమ్మను పవిత్రపరచి హిమము కంటే మా హృదయమును నాయన తెలుపు చేయండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. నిన్ను సంతోషపరిచే జీవితము మాకు అనుగ్రహించండి. యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.